ఇవంతా ముందుగా ముఖ్య అంశాలు. దేశంలో టెక్స్టైల్ రంగం అభివృద్ధికి కేంద్రం అనేక చర్యలు తీసుకుంటుందని కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ సహకార శాఖ సహాయ మంత్రి బిఎల్ వర్మ స్పష్టం. విజయవాడలో మహిళలకు వైఎస్ఆర్ ఆసరా వేడుకలు, ఎమ్మెల్యే మల్హాది విష్ణు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి బోడుపల్ పిడ్జాలిగూడ గట్కేసర్ మున్సిపాలిటీల పరిధిలో పలు ప్రాంతాలలో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఆ పనులకు అక్కలకు కాని అత్తలకు కాని కోడళ్లకు కాని ఆరుబిడ్డలకు కాని ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆనవాతి చీర పెట్టాలని చెప్పి పెద్ద ఎత్తున 300 కోట్ల రూపాయలతో కోటి చీరల పైన మన తెలంగాణలోనే మన సిరిసిల్లలోనే అవన్నీ కూడా తయారు చేసి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో కూడా పంపిణీ కార్యక్రమం చేస్తున్నాడు. అదంతా కూడా మన సీఎం కేసీఆర్ గారు. ఇప్పుడు ఏ పండుగ వచ్చినా సరే, ముస్లింల పండుగ వచ్చినా, క్రిస్టియన్ల పండుగ వచ్చినా, హిందువుల పండుగ వచ్చినా, ప్రతి ఒక్కరికి కూడా కొత్త బట్టలు పెట్టి కడుపు నిండా భోజనం పెట్టే ఘనత మన సీఎం కేసీఆర్ గారు. ఇప్పుడు మనం చూస్తున్నాం 36 లక్షల ఆసరా పింఛన్లు ఉంటే 55 ఏళ్లలో అందరికి కూడా మళ్ళా కొత్త పింఛన్లు 10 లక్షల మంది కూడా పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇదే మాదిరిగా దివ్యాంగుల పింఛన్ కానీ, ఒంటరి మహిళల పింఛన్ కానీ ఇవన్నీ కూడా దేశంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ 9 రోజులు మన బతుకమ్మ పండుగ పెద్ద ఎత్తున చేసుకోవాలి. ఇక్కడ కూడా మేడ్చల్ మండలంలో కూడా పెద్ద ఎత్తున డీజే పెట్టి ప్రతి ఊర్లో కూడా ఒక్కొక్క రోజు డీజే పెట్టి ఇవన్నీ కూడా మన ఎంపీపీ గారి ఖర్చులతో, ఎంపీ మండల ఆఫీస్ తోటే ఖర్చులు పెట్టాలి. డీజే పెట్టి లైట్లు పెట్టి పెద్ద పెద్ద గ్రామాలలో ఫస్ట్ గ్రామం మన డబుల్ ప్రకెళ్ళి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే అక్కడ సర్పంచ్ అక్కడనే ఉన్నారు, వాళ్ళ ఎంపీపీ కూడా అక్కడనే ఉన్నారు. కాబట్టి అట్లా ఒక్కొక్క ఊరు నుంచి ఒక్కొక్క రాత్రి పెద్ద ఎత్తున మహిళా సోదరులందరూ కూడా పాల్గొని ఈ ఉత్సవం దసరా ఉత్సవాలు చాలా పెద్ద ఘనంగా చేయాలని కూడా కోరుకుంటున్నాం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 2 రోజుల బీహార్ పర్యటనలో భాగంగా నిన్న కిషన్ గంజ్ లో 4 బోర్డర్ అబ్జర్వేషన్ పోస్టర్లను ప్రారంభించారు. सभी लोग बहुत सौभाग्यशाली है कि हम उस वर्ष में हैं जिस वर्ष को आजादी के अमृत महोत्सव के रूप में जाना जाता है. सैकड़ों सालों की गुलामी को लाखों लोगों के बलिदान के बाद और विशेषकर 1857 से लेकर 1947 तक के 90 साल के संघर्षपूर्ण स्वातंत्र संग्राम के बाद जब देश आजाद हुआ तब अनेक लोगों के मन में ढेर सारी अपेक्षाएं थी, सपने थे. बदलती हुई दुनिया में देश अपने भूतकाल के अनुरूप फिर से एक बार विश्व के सर्वप्रथम स्थान पर बैठेगा, ऐसा स्वप्न देखकर कई लोग हंसते हंसते फांसी के मंच पर चढ़ गए. 17 साल का खुदीराम बोझ हो या 23 साल का सरदार भगत सिंह हो, किसी ने यह नहीं सोचा था कि मेरे जीवन में बाकी क्या बचा है. इन्होंने ये सोचा था कि मेरे बलिदान से अगर इस देश को आजादी मिलती है तो मेरे जीवन में मेरा कुछ नहीं बचा. और इसे बलिदानियों के बलिदान से ये देश आजाद हुआ. 75 साल तक की यात्रा हमने बड़े गौरव के साथ समाप्त की. हमारी गति पर कोई सवाल उठा सकता है, कोई कहेगा कम गति से आगे बढ़ेंगे, कोई कहा ज्यादा गति से आगे बढ़ेंगे. जिसके हाथ में देश की जनता ने शासन दिया वो सभी ने अच्छा किया है. मगर अभी आजादी के 75वें साल में एक बहुत बड़ी घटना हुई है, मैं आपको बताना चाहता हूं. अर्थतंत्र की तालिका में 2014 में हमारा देश 11वें स्थान पर था और आज आजादी के अमृत महोत्सव में वो 5वें स्थान पर है. जैसे को आने को वो 7वें स्थान से 6ठे स्थान पर भी आया मगर वो इतना महत्वपूर्ण नहीं है. 5वें स्थान पर जब हम आए हैं तो 5वां स्थान
इंग्लैंड का था उससे आगे बढ़कर हम पांच शराबा करे बगैर आज हमने पूरी दुनिया को बताया है कि 75 साल में हमने हमारे पुरुषार्थ से, हमारे धैर्य से, हमारे सही मार्ग से आपसे आगे निकलकर हमने बताया कि जो कहते थे कि अगर अंग्रेज चला जाएगा तो देश बिगड़ जाएगा, वो अंग्रेजों के देश से आगे बढ़कर आज हिंदुस्तान में, हिंदुस्तान ने आजादी को सार्थक करने का काम किया है। कैबिनेट में प्रस्ताव रखा प्रधानमंत्री जी ने, मैं वो सौभाग्यशाली लोगों में से हूं जो वहां उपस्थित, उन्होंने आजादी के अमृत महोत्सव बनाने के लिए 3 लक्ष्य रखे थे कि क्यों मनाना है। एक तो अभी अभी हमने बिहार के स्वतंत्र सेनानियों का, उनके परिजनों का सम्मान किया। हमारे स्वातंत्र संग्राम के कई जाने अनजाने महान योद्धाओं को आज की पीढ़ी नहीं जानती। जब तक आज की पीढ़ी उनको नहीं जानेगी, उसके जीवन में क्या करना है उसका उद्देश्य स्पष्ट नहीं होगा। ये 17 साल के खुदीराम बोस ने गीता लेकर हाथ में फांसी के फंदे पर चढ़ा, उसने नहीं सोचा था कि मुझे एक अच्छी नौकरी मिल जाएगी, मैं बहुत बड़ा व्यापारी बन जाऊंगा, मैं अच्छे से प्लेसमेंट करा लूंगा, तभी नहीं। 23 साल के सरदार भगत सिंह वहां से भागने की सारी संभावनाएं उपलब्ध होने की जगह इसीलिए सरेंडर किए कि मेरे फांसी पर चढ़ने से देश में चेतना जागृत होगी जो अंग्रेजों को निकाल बाहर कर। जब तक इतिहास को देश का युवा नहीं जानता, ऐसे अनेकानेक पात्र है हमारे, मैंने अभी दसम गुरु का और उनके साहबजादों का नाम दिया, माता गुजरी का नाम दिया। ये बिहार की भूमि पर ही वीर बाबू कुंवर सिंह थे, सन 57 की क्रांति में 7-7 बार अंग्रेजों को हराने वाला 85 साल का वो वीरा पराक्रमी थे, जब गंगा पार करते हुए इसके हाथ में गोली लग गई, अपने दाहिने हाथ से बाया हाथ काट दिया कि अब एक निकम्मा हो गया मेरा हाथ, भारत माता के काम में नहीं आएगा, और लड़ता रहा और अंतिम सांस तक देश को आजाद कराने का प्रयास। इस प्रकार से अनेक वीरों ने अपनी कुर्बानियां देकर इस देश को आजाद करने के लिए प्रयास किया था। वो इसलिए किया था कि हमारा जो भव्य भूतकाल है, पूरी दुनिया इस देश को सोने की चिड़िया के नाम से जानती थी। तक्षशिला, विक्रमादित्य और नालंदा में विश्व भर के लोग मेडिकल साइंस, इंजीनियरिंग की तकनीक, वेद, उपनिषद और विश्व भर की भाषाओं का व्याकरण पढ़ने के लिए आते थे। शिक्षा में भी हम अद्भुत थे, व्यापार में बहुत आगे थे, समृद्धि में पूरा देश हमारा, दुनिया हमारा लोहा मानता था। उस स्थान पर पहुंचाने के लिए देश को उन्होंने अपना बलिदान दिया था, और वो जब तक आज का युवा नहीं जानता, वो अपने जीवन के लक्ष्य तय करने में गलती कर देगा। इसलिए मोदी जी ने तय किया है कि आजादी के अमृत महोत्सव को पूरे स्वतंत्रता सेनानियों को, आज के युवाओं को समझाने के लिए, और हमारा जीवन हमारे लिए तो है ही, आपका विकास होगा तभी देश का विकास होगा, आपके विकास के बगैर देश का विकास संभव नहीं। मगर क्या साथ में हम कुछ ऐसा कर सकते हैं जिससे देश को महान बनाने की इस प्रक्रिया में और तेजी आए, और गति आए? और जब देश महान बनता है तो हम सब महान बनते हैं, क्योंकि भारत महान बनता है तो भारतीय महान था कि आजादी के अमृत महोत्सव को इस देश का युवा इस मौके पर हमारे स्वतंत्र सेनानी को जाने। दूसरा यह था कि 75 साल में हमने जो किया है
उसका हम महिमा मंथन करें, गौरवगान करें। और इसके लिए जिन जिन ने योगदान दिया है उस सबको हम याद करें। हम जब यहां आजाद हुए सुई नहीं बनाते थे, मंगल ग्रह तक यान भेजने का वाला भारत बन चुका। దేశంలో టెక్స్టైల్ రంగం అభివృద్ధికి కేంద్రం అనేక చర్యలు తీసుకుంటుందని కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ సహకార శాఖ సహాయక మంత్రి బిఎల్ వర్మ అన్నారు. टेक्सटाइल के क्षेत्र में यहां पर अपने को बहुत आगे करने का काम किया है। ये सहकारिता मंत्रालय, जिसे कॉर्पोरेशन कॉम्पिटेटिव मंत्रालय कहते हैं, ये कॉम्पिटेटिव मिनिस्ट्री भारत सरकार में माननीय प्रधानमंत्री मोदी जी ने इसकी जरूरत को समझकर बनाने का काम किया। और ये मंत्रालय भारत सरकार के सबसे शक्तिशाली मिनिस्टर, ताकतवर मिनिस्टर अमित भाई शाह को दिया। अमित भाई शाह पर दो मंत्रालय है, होम है और कॉम्प्यूटर। మహిళల ఆర్థిక అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నలేని కృషి చేస్తున్నారని శాసన మండలి సభ్యులు తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. మూడవ విడత వైఎస్ఆర్ చేయూత పథకంలో భాగంగా సీతారామ కమ్యూనిటీ హాల్లో చెక్కుల పంపిణీ కార్యక్రమం చేశారు. నా నమస్కారాలు తెలుపుకుంటూ, నిజంగా ఈరోజు ఒక పండుగ దినం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ పథకం ఒకటి ఇప్పటికి మండపేట పట్టణంలో 2 విడతల కింద ఇప్పటి వరకు మనకి పడిన సంఖ్య అయితే 2,248,50,000 ఆల్రెడీ పడి ఉంది. అలాగే కొత్తగా ఇప్పుడు 2,290 మందికి ఇప్పుడు కొత్త పెన్షన్లు వస్తున్నాయి. మొత్తంగా 2,538 గాను 4,75,87,500 రూపాయలు మన ఖాతాలో జరగడం జరిగింది. నాలుగు విడతల్లో కనుక చూసుకుంటే 75,000 చెప్పిన మహిళలందరి ఖాతాల్లో కూడా పడడం జరుగుతుంది. బటన్ నొక్కగానే జగన్మోహన్ రెడ్డి గారు మన మహిళలకు ఎంత జగనన్న తోడు అనే ఈ 6 పథకాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కుప్పం నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగింది. దానికి అనుకూలంగా ఈరోజు ఉదయం కపిలేశ్వరం మండలంలో ఏర్పాటు చేశాం, ఇప్పుడు ఈ టౌన్ లో ఏర్పాటు చేశాం. మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దరావు పట్టాభి గారు, మరి మున్సిపల్ చైర్పర్సన్ గారు రాణి గారు, అదే విధంగా రాజ్బాబు గారు, ఇతరులు గారు, మరి వైస్ చైర్మన్ గణేష్ గారు, పేదవాళ్ళ కోసం ప్రజల కోసం పనిచేస్తుంటాయి. ఆ పనిచేసినటువంటి ప్రభుత్వాలు ఓట్ల కోసం పనిచేస్తున్నాయా లేకపోతే నిజాయితీగా పేదవాళ్ళ కోసం పనిచేస్తున్నాయి అనేటువంటిది మాత్రం మీరు అందరూ గమనించాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకి. ఎందుకంటే కేవలం 5 సంవత్సరాల ముందు 2014లో హామీలు ఇచ్చి ఆ హామీలు అమలు పరిచింది 2018 తర్వాత మాత్రమే అమలు జరిపారు తప్పితే, ఒక 6 సంవత్సరం కాలం ఉందన్న అమలు జరిపారు తప్పితే ముందు నుంచి అమలు జరిపలేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా హామీలు ఇచ్చాడు, మేనిఫెస్టోలు ఇచ్చారు, నవరత్నాల పథకాలు అమలు జరుపుతానని చెప్పారు. మరి 2019 ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత
ఐదు సంవత్సరాల టైం ఉంది, ఇంకా 2024 వరకు గత ప్రభుత్వం చేసినటువంటి విధమైనటువంటి పరిస్థితి ఉండాలి. కానీ అలా చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మరుక్షణమే ఈ ప్రజలకు మేలు చేసేటువంటి నవరత్నాల పథకాలు ఏదైతే చెప్పారో వాటిని అమలు జరిపేటువంటి కార్యక్రమంలో ఆయన ఉన్నారనేటువంటిది ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాను. మీరు అదేవిధంగా మీరు ఇప్పుడు సోదరేమని చెప్పారు, ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాల వల్ల, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి పథకాల వల్ల ఏ విధంగా లబ్ధి పొందుతున్నాం అనేటువంటిది వాళ్ళు స్వయంగా వాళ్ళ అనుభవంతో చెప్పారు. ఏ బాబా అనుభవంతో చెప్పారు. మీరు ఒక్కసారి ఇక్కడ గమనిస్తే గత ప్రభుత్వానికి దీనికి ఎంత వ్యత్యాసం ఉందనేటువంటిది, గత ప్రభుత్వంలో ఎవరినైనా లబ్ధిదారులు ఎంపిక చేయాలంటే, ఎందుకంటే మీరు ఇక్కడ చాలా రోజుల నుంచి ఇక్కడ పుట్టి పెరిగిన టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నసీర్ అహ్మద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. 32,000 కోట్లకు తీసుకునిటువంటి ఈ ప్రభుత్వం రోజువారి ఖర్చులకు ఆ డబ్బులను అప్పులు తీసుకుని వచ్చి వాడుకుంటూ ఈరోజు రాష్ట్రంలో ఆర్థిక దివాలా తీసేటువంటి పరిస్థితులను ప్రజలు గమనిస్తా ఉన్నారని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ముఖ్యంగా ఎందుకంటే కాగ్ లాంటి సంస్థలు కూడా అనేక పర్యాయాలు ఈ ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా 632,000 కోట్ల రూపాయలు అప్పుగా చేసినటువంటి ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా ప్రజా అవసరాలకు గాని ప్రజలకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించేటువంటి కార్యక్రమాలకు పెట్టకుండా కేవలం రోజువారీ ఖర్చుల కోసం 1,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకుని వచ్చి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నటువంటి తీరును రాష్ట్రంలో ఉన్నటువంటి మారుమూల వ్యక్తి కూడా ఈరోజు ఆలోచించేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. సగటున ప్రతి వ్యక్తి మీద కూడా దాదాపు 70,000 నుంచి 80,000 రూపాయలు పుట్టబోయేటువంటి ఏదైతే బిడ్డ ఉన్నాడో ఆ బిడ్డ మీద కూడా 80,000 రూపాయల అప్పు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మోపుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనం అందరం కూడా చూసుకుంటే రాష్ట్రంలో ఏదైనా ఆర్థికంగా ఏదైనా అభివృద్ధి సాధిస్తా ఉన్నామా అని చెప్పి ఒక్కసారి గణాంకాలను లెక్కలు చూస్తూ ఉంటే చాలా విచిత్రంగా ఉంది. ఎందుకంటే మనందరం కూడా చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు ఏదైతే స్థిరతలతో స్థూల ఆదాయాన్ని ఒక్కసారి గమనిస్తే 2017 నుంచి 2022-21 ఆర్థిక సంవత్సరం వరకు ఒక్కసారి గమనిస్తే రాష్ట్ర స్థూల ఆదాయం ఈ ప్రభుత్వం మాటలు చెప్తా ఉంది. ఎందుకంటే బుగ్గన గారి బొంకు మాటలు ఎలా ఉన్నాయంటే 11.06% అభివృద్ధి ఉందని చెప్పి చెప్తున్నటువంటి మాటలు ఒక పక్కన ఉంటే నిజంగా గణాంకాలు చూస్తే విచిత్రంగా ఇవి దాదాపు 8% వరకు కూడా చేరలేనటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో స్థూల ఆదాయ పరిస్థితులు ఉన్నాయి. ఒక పక్కన అప్పులేమో పెరిగిపోతా ఉన్నాయి, ఒక పక్కన స్థూల ఆదాయం తగ్గిపోతా ఉంది. ఈ ప్రభుత్వం మాటలు ఎలా ఉన్నాయంటే 2019-20 సంవత్సరానికి సంబంధించి ఆర్థికంగా ఆక్వా గాని చేపలు గాని ఏదైతే ఎగుమతులు ఉన్నాయో దాదాపు 40% పెరిగినాయని, రాష్ట్రానికి వ్యాపారం విపరీతంగా పెరిగిపోయిందని చెప్పి గణాంకాలు చెప్తున్నటువంటి ఈ ఆర్థిక మంత్రి బుగ్గన గారు, నేను అడుగుతా ఉన్నాను కరోనా మహమ్మారిలో దేశంలో ఆక్వా రంగం పూర్తిగా దెబ్బతినిపోయి ఆక్వా రైతులందరూ కూడా రోడ్ల మీద పడేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎక్కడ మీకు 40% అభివృద్ధి సాధించారని చెప్పి నేను బుగ్గన గారిని సూటిగా అడుగుతా ఉన్నాను. అయ్యే బుగ్గన గారి ఏదైతే బోకు మాటలు ఉన్నాయో ఆ బోకు మాటలతో రాష్ట్ర శాసనసభలో ఈ ముఖ్యమంత్రి మాట్లాడడం చాలా విచిత్రంగా కనిపిస్తా ఉంది. ఇంకో పక్కన ఏదైతే అప్పులున్నాయో రాష్ట్రంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఏదైతే నికరంగా అప్పులు చేయడంతో పాటు గ్యారంటీ లేనటువంటి అప్పులు, గతంలో 9-10 వేల కోట్లు ఉన్నటువంటి గ్యారంటీ లేని అప్పులు ఈరోజు దాదాపు 70,000 కోట్ల రూపాయల గ్యారంటీ లేని అప్పులు తీసుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ముందుకు సాగుతూ ఉంది. ఒక పక్కన సామాన్యుడు రోజువారి కూలీ చేసుకునేటువంటి వ్యక్తి కానీ సామాన్యంగా తన జీవనాన్ని గడుపుకోవడానికి ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఒక చిన్న
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్ ఆసరా పథకం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ శైలజ 36 డివిజన్ కార్పొరేటర్ శిరీష ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్ ఆసరా పథకం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ అవుట్ శైలజ, 36 డివిజన్ కార్పొరేటర్ శిరీష ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పేద ప్రజలకు మరియు మహిళా అక్క చెల్లెమ్మలకు అండగా ఉంటూ సంక్షేమ పథకాలు అమలు పరిచి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే సాధ్యమైందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఎందుకంటే ఈ చేయవంత పథకం వచ్చినప్పుడు మేము ఫస్ట్ సారి, రెండో సారి, మూడో సారి మరి మాకు ఎంతగానో మేము అంటే చేతులు రెండు కష్టాల మీద మేము బ్రతుకుతున్న వాళ్ళము. మాకు ఏ ఆస్తి అంతస్తులు ఏమీ లేని వాళ్ళు. అయితే మాకు మరి ఈ చేయవంత మాకు చాలా మరి ఆశ్రయంగాను, ఆదరణగాను మాకు చాలా మరి ఆశించి ఉండండి. మరి ఈ చేయవంత పథకం పెట్టి ఇలాగా మహిళలందరికీ కూడా ఎంతో ఆయన మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఆయన ఈ యొక్క కార్యక్రమాలు కూడా ఆయనకి మరి హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నారండి. మరి ఈ చేయవంత పథకానికి కూడా మరి వాలంటీర్సే కానీ ఇన్ఛార్జే కానీ మరి మధురానగరం ఫస్ట్ కూడా ఏడలేదండి. ఇన్ఛార్జి గారు మరి నీరజ గారు మరి మాకు దగ్గర దగ్గరగా మరి తెలియపోయినప్పటికి కూడా వాళ్ళు పద్దాక వచ్చి మాకు దగ్గరికి మీకు తెలియపోయిన వాళ్ళు చేసి మాకు అన్ని కూడా హెల్ప్ చేసే ఉన్నారండి. వాళ్ళకి కూడా హృదయపూర్వకంగా మేము వందనాలు చెల్లించుకుంటున్నామండి. కొంచెం మీ సైడ్ కూడా మీరు కూడా అడగాల్సినటువంటి బాధ్యత మీ అందరి కూడా ఉన్నది అని చెప్పి సాధారణంగా నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి మంచి పరిపాలన ఉంది, అవినీతి లేనటువంటి పరిపాలన ఉంది, మధ్యవర్తులకు అవకాశం లేనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పిన సందర్భంగా నేను చెప్తాను. చూస్తా ఉన్నాం మేము ఈరోజు దేశ విదేశాల నుంచి కానీ లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి కానీ అందరూ వచ్చి ఈరోజు ఈ చేయవంత కార్యక్రమాన్ని పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు కానీ, నీతి ఆయోగ్ కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ, లేకపోతే ఆర్థిక వేతలు కానీ అందరూ కూడా కోడినటువంటి కార్యక్రమం ఏదంటే ఈ చేయూత కార్యక్రమం అని చెప్పడం అమలు చేసుకుంటాం. ఎందుకంటే ఆసరాగా చేయూతగా నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకునే విధంగా, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే విధంగా ఒకేసారి ఒకే కార్యక్రమంలో 25 లక్షల మందికి మేలు చేకూర్చేటటువంటి కార్యక్రమం గతంలోనూ లేదు భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తప్ప ఇంకా ఎవరు కూడా చేసేటటువంటి కార్యక్రమం కాదు అని చెప్పినటువంటి సందర్భంగా ఒక వ్యక్తి కుప్పంలోని అక్కడ డబ్బులు వేయాలి అని చెప్పిన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి 26 లక్షల మంది అక్కడికి ఏకంగా ఒకేసారి లబ్ధి చే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో టెక్స్టైల్ రంగం అభివృద్ధికి కేంద్రం అనేక చర్యలు తీసుకుంటుందని కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ సహకార శాఖ సహాయ మంత్రి బిఎల్ వర్మ స్పష్టం. విజయవాడలో మహిళలకు వైఎస్ఆర్ ఆసరా వేడుకలు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.